యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థి పెంట రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థినైన పెంట రమేష్ న్యాయవాది సీనియర్ జర్నలిస్టునకు రాజాపేట మండలం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులైన శ్రీ ఉప్పల రమేష్ తిప్పారం కనకయ్య శేఖర్ నాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ నా గెలుపు గురించి ఈరోజు రాజాపేట మండల కేంద్రంలోని సరస్వతి జూనియర్ కళాశాలను ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ జూనియర్ కళాశాల లోపల ఆ కళాశాల ప్రిన్సిపాల్ సోమసాన్ సురేందర్ మరియు వారి లెక్చరర్ బృందము నాకు పూర్తి మద్దతు తెలిపారు. నాకు నా గెలుపుకు వారు సహకరిస్తారని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. అదేవిధంగా జనగామ జిల్లా కేంద్రంలోని న్యాయస్థాన ప్రాంగణంలో బార్ అసోసియేషన్ సభ్యులైన అధ్యక్షుడైన శ్రీనివాస్ రెడ్డి గారిని మరియు వారి యొక్క న్యాయవాద బృందాన్ని కలవడం జరిగింది. కలిసి వారిని కూడా నాకు ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తున్నా, నాకు మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు కూడా నాకు సంపూర్ణ మద్దతు తెలిపి నా గెలుపుకు సహకరిస్తామని చెప్పి నా యొక్క బ్యాలెట్ పేపర్లోని 48వ సీరియల్ నెంబర్ లోపల ఆ 48కి మొదటి ప్రాధాన్యత ఓటు ఇస్తా అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు హైదరాబాద్ లోపల న్యాయవాదులకు జరగబోయే సదస్సుకు కూడా నేను పూర్తిగా మద్దతు ప్రకటించాను. న్యాయవాదుల రక్షణకు ఏదైతే న్యాయవాదులపై దాడులు జరుగుతున్నావో ఆ దాడులకు వ్యతిరేకంగా న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తున్నా. నాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచినట్లయితే నేను న్యాయవాదులకు ఆ ప్రత్యేక చట్టము తీసుకురానికి నేను కృషి చేస్తా అని వారికి తెలియజేశాను. అదేవిధంగా అక్కడి నుండి యాదగిరి గుట్టలోని ప్రభుత్వ జూనియర్